తెలంగాణ రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాన భోజన పథకం వంట కార్మికులకు ప్రభుత్వం జీవో ప్రకారం పెంచిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాము డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయం ముందు ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మధ్యాన భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు నియామక పత్రాలు అందించి గుర్తింపు కార్డులు అందజేశారు. కార్మికులు ఇతక మునుగుడం ధర్నాలు చేసి రాష్ట్ర రోకలు చేసినప్పటికీ ఈ ఒక సమ్మె నోటీసులు ఇచ్చి కూడా 15 రోజులు గడుస్తా ఉన్నా ఈ 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ మధ్యాహ్న భోజన కార్మికులు ఈ ప్రభుత్వాన్ని ఒకటే మేము అడిగేది గుంతమ్మ కోరికలు కాదు నెల జీతం 1000 రూపాయల వేతనం మీద వాళ్ళు చాలి చాలని 1000 రూపాయల వేతనం మీద ఎవరిస్తా ఉన్నారు అదే విధంగా 1000 రూపాయలల్లో మీరు 4.5 కోడిగుడ్డకి ఇస్తే వాళ్ళు 7 రూపాయలు పెట్టి కోడిగుడ్డు కొనుక రావడం జరుగుతా ఉంది ఇలా వాళ్ళని ఎంత ముంచుకుంటా వాళ్ళ శ్రమ దోపిడి ఎంత చేస్తారని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం ఉన్నత స్థాయిలో ఇలా వాళ్ళు తిండి పెట్టి నాణ్యతమైన ఫుడ్ పెట్టుకుంటూ పిల్లలను ఇలా ఒక విద్యామంతులకు రూపొందిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులను ఇలా వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ వాళ్ళ మీద వేలాది రూపాయలు దండుకుంటున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఒకటే మేము బేసరెత్తుగా డిమాండ్గా చెప్పేది వాళ్ళ ఒక న్యాయమైన డిమాండ్స్ వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా ఇలా వాళ్ళ ఒక సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అలాగే వాళ్ళకు పని భద్రత ఎక్కడన్నా పని మీద పడ్డా చేసినా కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి వంట గదులు నిర్మించాలి వాళ్ళకు గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే పంపిణీ చేయాలి నిత్యవసర సరుకులు కూడా ప్రభుత్వమే పంపిణీ చేయాలి ఇలా ఒక 1000 రూపాయలు వెళ్ళి కొంటే కింటల కట్టెలు రాని పరిస్థితులలో వాళ్ళకు 1000 రూపాయల వేతనం ఇస్తూ ఇలా వాళ్ళ ఒక న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించకుండా చూసి చూడనట్టు వివరిస్తా ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తోడుదొంగ ఆట ఆడుతూ వాళ్ళ ఒక పొట్టలు కొట్టే విధానం మానుకొని వెళ్ళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా 3000 రూపాయలు వాళ్ళకు 2000 రూపాయలు పెంచడం ఇస్తున్నామని 6 నెలల పెయింటింగ్ బిల్లులు పెయింటింగ్ లో పెట్టి వాళ్ళ ఒక కుటుంబాలు గడవక బాకీలు తెచ్చిపెట్టినటువంటి ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వెంటనే వాళ్ళ డిమాండ్స్ పరిష్కరించి వాళ్ళ ఒక పెయింటింగ్ బిల్లులు క్లియర్ చేయాలి వాళ్ళ ఒక సమాన పనికి సమాన వేతనం ఇలా గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా ఈయన విడుదల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి ఏఐటీసీగా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.